హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల ముగింపు సభకు రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు అల్లూరి సీతారామరాజు ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్టపతి ముర్ము ఆసక్తిగా తిలకించారు అల్లూరి నూట ఇరవై జయంతి ఉత్సవాల ముగింపు సభలో గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు పాటలను తెలంగాణ ఉద్యమం సమయంలో కారులో తాను వినేవాడని అన్నారు కెసిఆర్ తెలుగువారందరికీ అల్లూరి సీతారామరాజు ఆదర్శ ప్రాయుడిని అన్నారు పీడిత తాడిత జనాల బాతులు తీర్చేందుకు మహనీయులు పుడతారని భగవద్గీత చెప్పిందన్న కేసీఆర్ ఆ రీతిలోనే అల్లూరి ఆవిర్భవించారని చెప్పారు వందాల్లో చిక్కుకొని భరతజాతి నలిగిపోతున్న వేళ విప్లవ జ్యోతి అయి అవతరించిన వీరయోధుడు మన అల్లూరి సీతారామరాజు అన్నెం పుణ్యం ఎరగనటువంటి మన్నెం బిడ్డల కన్నీరు తుడిచి పరకలను గడపారలుగా మార్చిన మహాయోధుడు మన అల్లూరి ఆయన భారతమాత గర్వించేటువంటి ఉత్తమ తనయుడు నిర్మల దేశభక్తుడు నిజమైన యోగి పుంగవుడు ఆ మహినీ